కుమార్ ప్యానల్ రెండు పోటీ చేశాయి. మేము నాలుగు సెక్టార్లకి చేసాం, వాళ్ళు నాలుగు సెక్టార్లకి చేశారు. నాలుగు సెక్టార్లో ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 3000 మంది రావాలి. టోటల్గా మొత్తం 1400 మంది మొత్తం టోటల్గా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు ఓటేసిన ప్రతి ఒక్కరికి, ఓటర్కి ఓటు వేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఎగ్జిబ్యూటర్స్ ఎప్పుడు 20 సంవత్సరాల దాకా, ఈ రోజు దాకా 20 సంవత్సరాల నుంచి ఎలక్షన్స్ లేవు. అలాంటిది ఎగ్జిబ్యూటర్ ఎలక్షన్కి సురేష్ బాబు గారు ప్యానల్ పెడితే మేము కూడా ప్యానల్ పెట్టి 240 ఓటింగ్ జరిగింది. 40 ఓటింగ్లో మాకు 130 మంది ఎగ్జిబ్యూటర్లు వచ్చారు, వాళ్ళకు వచ్చారు. అంటే ఓటింగ్ అనేది ఆంధ్రదేశంలో, ఆంధ్రప్రదేశ్లో 1200 థియేటర్ లీజు వాళ్ళ చేతుల్లో ఉన్న ఎగ్జిబ్యూటర్కి ఎంత కోపం ఉందో ఆ కోపం ఈ ఓటు మీద చూపించి 130 మంది మా ప్యానల్కి వేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది స్టార్టింగ్. ప్రతిసారి ఎలక్షన్స్లో ఎగ్జిబ్యూటర్స్కి ఇంక ఎలక్షన్స్ ప్యానల్ అపోజిషన్ ప్యానల్ ఉంటుందనేది తెలియజేస్తున్నాం. అలాగే డిస్ట్రిబ్యూటర్స్కి ఆంధ్రదేశం అంతా 460 ఓట్లు ఉంటే 372 ఓట్లు వచ్చి పోలయ్యాయి. దాంట్లో వాళ్ళ ప్యానల్కి 175, మా ప్యానల్కి 164. మా దాంట్లో 3 ఓట్లు మేము గెలిస్తే, సెకండ్ ప్లేస్లో ప్రసన్న గారు గెలిస్తే, 7th ప్లేస్లో నేను గెలిస్తే, 10th ప్లేస్లో మా భరత్ భూషణ్ గారు గెలిస్తే, ముగ్గురు గెలిస్తే వాళ్ళకి 9 గెలిచారు. మాకు టోటల్గా ఓటమికి, తక్కువలు ఓటమికి వాళ్ళకి 6 ఓట్లు 8 ఓట్లు తేడాతో తక్కువ అన్నీ ఓడిపోయాం. వాళ్ళ ప్యానల్ 175, మా ప్యానల్ 164. కనుక ఓటమి ఆంధ్రదేశంలో సురేష్ బాబు, దిల్రాజు, సుధాకర్ రెడ్డి గారు, మొత్తం సురేష్ బాబు మొత్తం మేనేజర్లు, టోటల్ ఎంటైర్ టీం ఉదయం నుంచి రాత్రి దాకా కాపలా కాసి నిలబెడితే కూడా 7 ఓట్లు తేడాతోనే ఒక ప్రసన్న కుమార్, నట్టి కుమార్ ప్యానల్ అది మనం ఓటమి చెందాం అన్నదానికి దానికి మేము తెలియపరుచున్నాం. ఎందుకంటే ఎంత వ్యతిరేకత ఉంది, ఇంతమంది కలిసినా కూడా వ్యతిరేకత ఎంత ఉంది అనేది తెలిసింది. ఓకే, వాళ్ళ దాంట్లో మా దాంట్లో 11 గెలిచాం, వాళ్ళ దాంట్లో 35 గెలిచారు కాబట్టి ప్రెసిడెంట్ అనేది 48 డిసైడ్ అవుద్ది కాబట్టి వాళ్ళకి ప్రెసిడెంట్ సురేష్ బాబుకి వెళ్ళింది. ఆయన మేము సురేష్ బాబు గెలడంలో, ఆయన ఎలక్షన్స్లో ఓటు ఎక్కువ వచ్చిన వాళ్ళు గెలుపు, ఓటు తక్కువ వచ్చిన వాళ్ళకి ఓటమి కాబట్టి ఓటమిని మేము అంగీకరిస్తున్నాం, గెలుపాలు చేశారు. కానీ గెలిచినది వాళ్ళు గెలుపు కాదని చెప్పగలుగుతా. ఎందుకంటే ఈ గెలుపుని 8 ఓట్లు 9 ఓట్లతో దొంగ ఓట్లు 40 ఓట్లు వేసుకొని గెలిచారే తప్ప, ఆ దొంగ ఓట్లు 40 ఓట్లు లేకపోతే అంతమంది కూర్చున్నా కూడా ఓటమి చెందేవారే తప్ప ఇంకోటి లేదండి. అంత ఓట్లు వేసినా కూడా మేము ముగ్గురం గెలిచాం. అలాగే ప్రొడ్యూసర్స్లో మేము ప్యానల్లో 2 గెలిచాం, హైయెస్ట్ మెజార్టీతో గెలిచాం, ప్రసన్న గారు కానీ సాగర్ గారు కానీ. అంటే అక్కడ కూడా 2 తేడా వచ్చింది. దాంట్లో మా సోదరి మా చిన్న సినిమా నిర్మాతలు, మా సోదరులు కొంతమంది వాళ్ళు మోసం చేసి, దగా చేసి, నమ్మించి మోసం చేసి లాక్కొని సెక్రటరీ పోస్ట్ ఇస్తాము రండి అని చెప్పి ఆశ చూపించి దొంగతనంగా గెలిచారే తప్ప నైతికంగా ఓడిపోయారు. ఎల్ఎల్పి ప్యానల్ కానీ వాళ్ళు కానీ నైతికంగా ఓడిపోయారు. ఎందుకంటే వాళ్ళని సెక్రటరీ పోస్ట్ ఇస్తానని మోహన్ గౌడ్కి కానీ, మా సురేందర్ రెడ్డికి కానీ వీళ్ళందరికీ చెప్పి వాళ్ళు గెలిచి, అంత ట్రై చేసినా కూడా, అంతమంది అటు ట్రై చేసినా కూడా 2 మేము గెలిచాం. అలాగే ఎగ్జిబ్యూటర్స్ మేము 4 మేము గెలిచాం. అంటే వాళ్ళకి ఓటమి అనేది, గెలుపు అనేది ప్యానల్ రాలేదు. చాలామంది ఘన విజయం కాదు అది, వాళ్ళు నిజంగా నైతిక బాధ్యత ఉంటే ఇది గెలుపు మాది కాదు. ఎందుకంటే ఒక నట్టి కుమార్, ఒక ప్రసన్న కుమార్దే గెలుపు అని చెప్పాలి. 8 ఓట్లు 7 ఓట్లు ఒకళ్ళు ఒక్క ఓటు తేడాతో గెలిచారు. ఒక ఓటు వీరనాయుడు గారు ఒక్క ఓటు తేడాతో ఆయన గెలిచాడు. 8 ఓట్ల తేడాతో ఒకరు గెలిచారు. 8 ఓట్ల తేడాతో 6 ఓడిపోయాం మేము. 6 ఓట్ల తేడాతో 1 ఓడిపోయాం. అంటే ఈ ప్యానల్కి, వాళ్ళకి నైతిక బాధ్యత వహిస్తూ, వాళ్ళ 100% ఓటమి చెందినట్టు మేము గెలిచినట్టే భావిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మేము గెలాలి, ఈసారి వారావారీగా జరుగుతుంది, నట్టి కుమార్ ప్రసన్న కుమార్, నట్టి కుమార్ ప్యానల్ గెలాలి అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంది. అలాగే సురేష్ బాబు గారు ప్రెసిడెంట్ అయ్యారు, ప్రెసిడెంట్ అయ్యాడు, గెలిచాడు కాబట్టి ప్రెసిడెంట్ అయ్యాడు కాబట్టి ఆ ప్యానల్కి అభినందిస్తూ మేము ఆయన ముందు ఒకటే పెడుతున్నాం. సార్, మీకు లీజ్ డియర్ చిన్న సినిమాలవి ఉన్నవి, ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్, గతంలో మీరు ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా అయ్యే ఉన్నాయి, దాన్ని ఏ విధంగా చేస్తారు,
అలాగే ఇప్పుడున్న రెండు స్టేట్లు అయిపోయాయి. ఈ రెండు స్టేట్లని ఏ విధంగా ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు? ఎందుకంటే ఇష్యూ అనేది ఎప్పటి నుంచో వస్తుంది. అది విజయవాడ ఆంధ్రప్రదేశ్కి హెడ్ ఆఫీస్ అవ్వాలి, ఇక్కడ వచ్చి తెలంగాణకి ఇక్కడ అవ్వాలి. అది రెండు స్టేట్స్ తెలుగు ఫిలిం ఛాంబర్ అని పెట్టారు. వాటి వాళ్ళకి వీళ్ళకి త్రిమినల్ని పెట్టాలి. ఎందుకంటే ఇది మనం కాన్స్టిట్యూషన్ యాక్ట్, దాని ఉంది. ఆ యాక్ట్ ప్రకారం ఎలా చేయాలి అనేది కూడా సురేష్ బాబు గారు, మరి ఎలక్షన్ అయిపోయింది, దానికి వాళ్ళు గెలిచారు కాబట్టి మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మీరు మేము ప్రతిపక్షంలో లేమో, మీరు ఏదో మేము గెలిచాము మేము ఉన్నామని అనుకుంటే తప్పు. ప్రతిపక్షంలో 100% గట్టిగా ప్రసన్న గారు కానీ, నేను కానీ, భరత్ గారు కానీ, సాగర్ గారు కానీ, ప్రతి దానికి కూడా మేము, మీరు మంచి చేస్తే అభినందిస్తాం, చెడు చేస్తే వ్యతిరేకిస్తాం. అది ప్రెస్ దగ్గరికి వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు అంటే కాదు. రెండోది, మా నిర్మాతలను ఎల్ఎల్పి ప్యానల్లో కొంతమంది ప్రెస్కి పబ్లిసిటీలు ఇవ్వద్దు, వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పేసి అది కూడా కొంచెం చేస్తున్నారు. అది 100% కరెక్ట్ కాదు. ఎవరి స్వేచ్ఛని వాళ్ళని వదలాలి. ఎందుకంటే ఫస్ట్ నుంచి మేము ఒకటే పోరాడుతున్నాం, అందరి స్వేచ్ఛ. ఎవరి నిర్మాతకి ఎంతమంది తాగుతుందో అంతమందికి ఇచ్చుకుంటాడు. ఒక్కొక్కరికి నాకు ఒకరికి ఇవ్వాలా, రెండుకి ఇవ్వాలా, మూడుకి ఇవ్వాలా, నా ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. కనుక దాన్ని కూడా ఈ సురేష్ బాబు గారు కానీ ఇప్పుడు వచ్చిన కొత్త ప్యానల్ కానీ అది దృష్టిలో పెట్టుకోవాలి. దాంట్లో ఇంతమంది చేసినా కూడా ఎల్ఎల్పిలో ఇద్దరు ఓడిపోయారు అంటే దాని ఎంత జనాలు ఎంత వ్యతిరేకత ఉందో అనేది కూడా అర్థం చేసుకోవాలి. అది రెండోది, ఈరోజు ఈ ప్యానల్ గెలిచింది. ఈరోజు చాలామంది నిన్న ఏదో మెసేజ్లు పెట్టారు, ఎస్ మేము గెలిచాం. గెలుపు మీది కాదు, గెలుపు అనేది ప్రసన్న కుమార్ నట్టు కుమార్ ప్యానల్దే. 6-7 మొత్తం 45 దొంగ ఓట్లతో మీరు 8 ఓట్ల తేడాతో గెలిచారే తప్ప, మీరు గెలిచారు కాబట్టి మిమ్మల్ని అభినందించి సీట్లో మీకు గెలిపించాం అంతే తప్ప, మీరు గెలుపు మీది అనుకుంటే తప్పు. సురేష్ బాబుని ప్రెసిడెంట్గా 100% ఈ స్టైల్ ఇప్పటికి వ్యతిరేకిస్తున్నాం, అప్పుడు వ్యతిరేకిస్తాం, ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాం. ఆయన గెలిచాడు కాబట్టి ప్రెసిడెంట్ అయ్యాడు. కనుక ఆయన తక్కువ అన్ని చేస్తే అభినందిస్తాం, చేయకపోతే వ్యతిరేకిస్తాం. లీజ్ వానర్స్ని 100% మేము వ్యతిరేకం. లీజ్ సినిమాలు ఏదైతే లీజ్ థియేటర్స్ ఉన్నాయో రెంట్లు అనేది 100% కంట్రోల్ చేయాలి. సర్వీస్ ట్యాక్స్ అనేది మొత్తం టోటల్గా అప్రూపర్ రావాలి. ఆన్లైన్ టికెటింగ్ రావాలి. ఇవన్నీ ఈ సంవత్సరంలోగా చేస్తారా, లేకపోతే ఎలాగైనా మేము కూడా మా దగ్గరుండి మేము ప్రతిపక్షం నుండి పోరాడతామనేది వచ్చిన ప్రతి ఒక్క మీడియా కూడా అడుగడుగున మా ప్యానల్ గెలటానికి, నిలబట్టడానికి, ఈరోజు మేము ఈ స్టేజ్ మీ ముందు రావటానికి అడుగడిగిన ప్రతి ఒక్కరు కూడా మాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మన ప్రోగ్రెసివ్ ప్యానల్లో పేర్లు బిల్డప్లు ఒక వాల్యూ ఉందనుకున్న బ్యాచ్ ఒక పక్కన ఉంటే, చిన్నవాళ్ళం కేవలం ఇవాళ సినిమా ఇండస్ట్రీ ఇబ్బందుల్లో ఉంది, ఇబ్బందుల్లో ప్రాపర్గా థియేటర్స్ దొరకట్లేదు, ప్రాపర్గా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ లేదు, వీటికి ఇబ్బందుల నుంచి తరిమి కొట్టాలంటే చిన్నాన్ని ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక డిస్ట్రిబ్యూటర్ కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికే పరిస్థితి కాకుండా ఎవరో కాళ్ళ దగ్గరికి వెళ్ళి మోకరిల్లి వాళ్ళ కాళ్ళకి దండం పెట్టితే కానీ బతకలేని పరిస్థితి నుంచి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా ఉండటం కోసం చిన్నాళ్ళందరం కలిపి మనా ప్యానల్ని పెట్టుకోవడం జరిగింది. దీంతో 6 ఆంధ్ర రాయలసీమకు సంబంధించిన వాళ్ళు, 6 తెలంగాణకు సంబంధించిన వాళ్ళు 12 నిలబడటం జరిగింది. వాళ్ళు ఒక 12 నిలబడ్డారు. దానిలో అత్యధిక మెజారిటీతో మనా ప్యానల్లోంచి మేము, నేను, సాగర్ గారు మేము విన్ అయ్యాం. అలాగే సెక్టార్ నుంచి నేను, సాగర్ గారు, నట్టి కుమార్ గారు, సిఎన్ రావు గారు, ఆర్కే 5 విన్ అయ్యాం. వాళ్ళందరూ అంటే ఇండస్ట్రీ స్టాల్వర్స్ అనే రేంజ్లో ఉండే వాళ్ళందరూ ఒక పక్కన ఉంటే, ఒక పక్కన మేముంటే, మేము ఉండడానికి నిర్మాతల మమ్మల్ని నమ్మి వాళ్ళందరినీ కాదని కూడా 425 ఓట్లు వేసి మేము అన్నా మేము మీ వెంట ఉన్నాం, మా ఇబ్బందుల్ని మీరు పరిష్కరించగలరు అని వాళ్ళు నమ్మి ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే పెద్ద నిర్మాతలు కానీ వీళ్ళందరూ కూడా అక్కడ పోల్ దగ్గర ఉండేటప్పటికీ వాళ్ళ డామినేషన్ని మా వాళ్ళు తట్టుకోలేకపోవడంతో వాళ్ళు గెలవటం జరిగింది. సరే, ఏదైనా గెలుపు ఓటములు వాళ్ళు ఎవరైతే ఓటర్ డిసైడ్ చేశారో ఆ డిసైడ్ చేసిన దానికి మనం బొత్తులై ఉండాలి, దానికి వ్యతిరేకంగా ఉండటానికి లేదు. దాటితే డిస్ట్రిబ్యూటర్లో మనా ప్యానల్ పోటీ చేయలేదు. కేవలం ప్రసన్న కుమార్ నెట్టు కుమార్ ప్యానల్ ఒక వర్గం, సుధాకర్ రెడ్డి గారి ప్యానల్ ఒక వర్గం, వాళ్ళు కంటెస్ట్ ఇచ్చేయటం జరిగింది. మేము 11 కంటెస్ట్ చేస్తే 11 ముగ్గురం గెలిచాం, ముగ్గురం కూడా అత్యధిక మెజారిటీతోనే గెలిచాం. వాళ్ళు 8 గెలిచారు. అంటే గతంలో వాళ్ళు 1-sided 12 గెలిచే పరిస్థితి నుంచి ఇవాళ వాళ్ళల్లో ముగ్గురిని ఓడించే రేంజ్ పరిస్థితికి తీసుకొచ్చాం. ప్లస్ గెలిచిన దాంట్లో కూడా 12 నేను సెకండ్ పొజిషన్లో గెలిపించారు. అట్లాగే నట్టు కుమార్ గారిని, భరతభూషణ్ గారిని కూడా ముందే గెలిపించారు. గెలిపించారంటే రియల్గా పంపిణీదారులందరూ, పంపిణీదారుల వ్యవస్థ నాశనం అయిపోతుంది, అది పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఉంది, ఆ పరిస్థితి నుంచి కాపాడటానికి మీరున్నారు, మిమ్మల్ని నమ్ముతున్నాం అని చెప్పి కేవలం ఇవాళ రోజున గెలిపించుకుంటాం కనిపించింది. ఓటింగ్లో కూడా డెఫినెట్గా
ఒక వర్గం ఒక బైబిల్ వాళ్ళ ఒక వర్గం ప్రజలకి కూడా తట్టుకుని నిలబడి ఓటేసిన డెఫినెట్గా ప్రతి డిస్ట్రిబ్యూటర్లకి ప్రతి పంపిణీదారులకి పంపిణీదారుల వ్యవస్థను కాపాడుకున్న ప్రతి ఒక్కళ్ళకి మా కోటేసిన వాళ్ళందరికీ వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే ఎగ్జిబిటర్లో కేవలం 16 పోస్టులకి 23 మంది మాత్రమే ఉన్నారు. 23 మందిలో కూడా 5 లేరు, కేవలం 16 మంది వాళ్ళ పక్కన ఇటు 2 ఉండటం జరిగింది. సో అది 2 ప్యానల్స్ పోటీ పడి అని చెప్పేది అది అబద్ధం, ప్యానల్స్ కాదు. అలాగే స్టూడియోలో ఒక ప్యానల్ మాత్రమే పోటీ పడింది, మిగిలిన వాళ్ళందరూ ఇండిపెండెంట్గా పోటీ పడ్డారు. అందుకని నిన్న నేను చూశాను ఒక పేపర్లో మన ప్యానల్ ఒక లిస్టులాగా ఇచ్చారు, ఇటు ఇంతమంది గెలిచారు అటు అంతమంది గెలిచారు అది ఇదని ఇచ్చారు, అది సరైంది కాదు. దయచేసి మీడియాగా మీరు వాస్తవాలను మాత్రమే ప్రతిబింబించేట్టు, వాస్తవాలను మాత్రమే మీరు రాసేటట్టుగా మీరు దయచేసి మీరు రాయండి. ఇవాళ రోజున అందరం గెలిచిన వాళ్ళు ఎవరైనా కానీ గెలవటం జరిగింది. ఒక నిర్మాణాత్మకంగా పరిశ్రమను ముందుకు తీసుకెళ్ళడానికి, ఇవాళ పరిశ్రమ ఉన్న ఇబ్బందుల నుంచి అధిగమించడానికి, ఒక సినిమాకి ఈ ఒక తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తెలుగు సినిమా స్టామినా ఎంత అంటే ఇవాళ రాజమౌళి బాహుబలి చూపించాడు. బాహుబలి ఆల్ రికార్డ్స్ని కొట్టేసింది. ఒక రంగా చెప్పాలంటే బాలీవుడ్ హాలీవుడ్ని కూడా కొట్టిన స్థాయిలో బాహుబలి వెళ్ళింది. బాహుబలి వెళ్ళింది కదా అని అన్ని బాహుబలి కాదు, అది ఒక్క బాహుబలే. మిగిలిన వాళ్ళందరూ ఇక్కడ బల్లాల దేవుడి రాజ్యంలో అందరూ అయిపోతున్న పరిస్థితి. ఈ బల్లాల దేవుడి రాజ్యం నుంచి మళ్ళా బాహుబలి రావాలి. సో దీనికి 100% సినిమా పరిశ్రమ బాగుపడాలంటే చదలవాడ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో రామోజీరావు గారి సహకారంతో 5,000 మినీ థియేటర్లు ప్లాన్ చేసి ప్రతి చిన్న ప్రొడ్యూసర్లకి థియేటర్లు దొరకని సమస్య కానీ, అలాగే డిజిటల్లో ఉన్న కాస్ట్ని తగ్గించుకునే పరిస్థితిలో కానీ పరిశ్రమను కాపాడుకుంటానికి అందరం ఈ ఎన్నికల్లో గెలుపోవటంలో ఛాంబర్లో కౌన్సిల్లో ఇవన్నీ పక్కన పెట్టి మేము డెఫినెట్గా ఆ 5,000 థియేటర్లు రావటానికి రామోజీరావు గారి సహకారంతో 2 రాష్ట్ర ప్రభుత్వాలతో విన్నవించుకుని ముందుకు వెళ్ళి పరిశ్రమలో ఒక ప్రొడ్యూసర్లకు థియేటర్లు దొరకని సమస్య కానీ, ఒక డిస్ట్రిబ్యూటర్ బతకలేని సమస్య నుంచి కానీ పరిష్కారం తీసుకెళ్తాం కానీ మేము వాళ్ళట్ట వీళ్ళెట్ట అని చెప్పి మేము అవసరం లేదు. మాకు మేము నిర్మాణాత్మకంగా వెళ్తాం. ప్లస్ మాతో మొత్తం ఛాంబర్ కౌన్సిల్ కలిసి వచ్చి ముందుకు వెళ్ళదలుచుకుంటే అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళి పరిశ్రమని మనం బ్రతుకుదాం మనం బ్రతికించుకుందాం అనే పద్ధతిలోనే ఉందాం కానీ మేము మాత్రమే బ్రతుకుతాం అందరూ చచ్చిపోండి అనే దానికి విరుద్ధంగా వెళ్దామని అనుకుంటూ మాకు ఓట్లేసి మమ్మల్ని గెలిపించి ఇచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి మా ధన్యవాదాలు, మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ